ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కుంచనపల్లి గ్రామంలో కనుల పండుగ, దేశాలమ్మ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏసీపీ వలలో చిక్కిన కొండాపురం ఎస్ఐ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురానికి చెందిన బాధితురాలు వద్ద 7 లక్షల స్వాహ చేసిన మోసగాడు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచినపల్లి గ్రామంలోని కనుల పండుగ, దేశాలమ్మ ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. 3 రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలోని సహస్ర కుంకుమార్చనలు, పూర్ణాహుతి కార్యక్రమాలు, మదిన అమ్మవారి పునఃప్రతిష్ట కార్యక్రమం కనుల విందుగా నిర్వహించారు. కుంచనపల్లి గ్రామం నందు శ్రీ దేశాలమ్మ అమ్మవారి నూతన ఆలయ మరియు విగ్రహ గోపుర ప్రతిష్ట శిఖర ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులకు, నాయకులకు, అలాగే గ్రామ ప్రజలకు, మా ఆడపడుచులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో సుమారు 100 సంవత్సరాల పైన వెలిసినటువంటి ఆలయం, 100 సంవత్సరాలకు పైన వెలిసినటువంటి అమ్మవారండి మా గ్రామ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామంలో అమ్మవారి గుడి చిన్న గుడి ఉండేదండి. దాన్ని నిర్మించుకోలేకపోయాం. 20 సంవత్సరాల కాలంలో కూడా అమ్మవారి గుడి నిర్మించలేకపోయాం. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొట్టి సత్యనారాయణ గారు ఈ దేవాదాయ శాఖ మంత్రి రావడం, డిప్యూటీ సీఎం కూడా రావడంతో ఆయన మా గ్రామం విచ్చేసినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి వివరిస్తే ఆయన మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి, 33 లక్షల రూపాయలు ఏమో సీజీఎఫ్ ఫండ్ నుంచి, 17 లక్షలు ప్రజా విరాళం స్వీకరించి ఆలయాన్ని నిర్మించామండి. 3 రోజుల నుంచి 19/2/2024 నుంచి 21/2/2024 వరకు ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. 100 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఉన్న ఈ గుడి ఇంచుమించు 50 సంవత్సరాల నుంచి మా తరతరాల నుంచి గుడి కట్టాలని అనుకున్నారండి. దీన్ని నిర్మించలేకపోయాం. చాలా ఆటంకాలు, అవాంతరాల మధ్య ఇప్పుడు ఎన్నాళ్ళకే మా గ్రామ ప్రజల కళ నెరవేరిందండి. దీని అంతటికీ కూడా సహకరించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు కొట్టి సత్యనారాయణ గారికి, అలాగే మిగతా నాయకులకి, ఇక్కడ మా గ్రామంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, రైస్ మిల్లర్స్కి, మొత్తం అందరూ కూడా మా గ్రామంలో ప్రజా విలారం అందరూ కూడా వెళ్ళగానే స్పందించి ప్రతి ఒక్కరూ కూడా చాలా అందంగా రిసీవ్ చేసుకుని మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా విలారం అందిందండి. ప్రజా విలారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలండి. మాకు కొట్టి సత్యనారాయణ గారు ఎంత సహకరించారో మా గ్రామ ప్రజలు కూడా అంతే సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలిగామండి. ఈ 100 సంవత్సరాల కాలని ఈ రోజుతో దొరికినంత వరకు దొర, దొరికిన తర్వాత దొంగ, ఏసీపీ వల్లోని చిక్కిన కొండాపురం ఎస్ఐ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ కొండాపురం ఎస్ఐ కాజు అని ఓ ఫ్యాక్సో కేసుకు సంబంధించిన కేసులోని కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి దగ్గర 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురానికి చెందిన బాధితురాలి వద్ద 7 లక్షల రూపాయలు స్వాహ చేసిన విజయవాడకు చెందిన పవన్ కుమార్ సెప్టెంబర్ 20 విజయవాడ వైఎస్ఆర్ కాలనీ వద్ద పవన్ కు డబ్బులు అప్పచెప్పిన బాధితురాలు, ఉద్యోగం ఇప్పకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు విజయవాడ బస్టాండ్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పవన్ ను చాకచక్యంగా పట్టుకుని పవన్ ను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించిన బాధితులు.
కేసు కట్టడానికి నిరాకరించిన కృష్ణలంక సీఐ సీఐ సూచన ప్రకారం సంఘటనలు జరిగిన పరిధి టూటౌన్ కావడంతో కొత్తపేట పోలీసులకు ఆశ్రయించబోతున్న బాధితులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవ గ్రామంలోని హీరో వరితేజ్ సందడి చేశారు. ఆపరేషన్ ఓరియంటెడ్ సినిమా ప్రమోషన్లో భాగంగా మిలటరీ మాధవరం వచ్చాడు. మినిస్టర్ ధర్మన వాలంటీర్ల ఎలక్షన్ యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వైసీపీకి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలి అని 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు దివ్యాంగులతోని పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేయించి వారితోన వైసీపీ ఓటు చేయించాలి అని సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయాన్ని నిషేధిస్తూ ఇప్పటికే ఈసీ ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవాన్ని చెప్పగలిసినటువంటి శక్తివంతులు మీరు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీరు. నా స్ట్రైట్ టాక్ను ఒకసారి తీరుబడి ఉన్నప్పుడు మీ తరగా వాట్సాప్లో చూసి మీరు మరింత శక్తివంతంగా పనిచేయగలరని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసారి. 80 సంవత్సరాలు దాటిన ప్రతి పౌరుడికి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. అందుకోసం వృద్ధులైనటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు. మీరు అక్కడ సాయం చేయండి. వాళ్ళు బ్యాలెట్ అప్లికేషన్ పెట్టించి ఓటు వేయించే పని చేయండి. ఏ వృద్ధుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకు, ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి ఎవడు కృతజ్ఞత లేకుండా ఉండడు. ఈ ప్రభుత్వం పడిపోతే ఎలాగని చెప్పి, ఈ ప్రభుత్వం పడిపోయిన రోజునే వేలాది మంది ఈ రాష్ట్రంలో గుండె అయిపోయి చచ్చిపోతారని సందర్భంలో మనకు. అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేనేం చెప్తున్నానంటే, పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండమని తప్పు. పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ నింపేసి పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చి మీరు వేయమనండి. మీరు ఇష్టం వచ్చి మీకు వేయమన్నా మీరు వేయమన్నా వేయరండి. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కలుస్తాం. అందరికీ మేము ఈ గ్రామాల్లో ఆ గౌరవం చేసే ఏర్పాట్లు సంబంధిత ఎంపీడీఓలు, మీ అధికారులు, ఇక్కడ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్, మీ ప్రాంతపు నాయకులు, మీ గౌరవాలన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కొద్ది మందికి ఇది ఇచ్చిన తర్వాత మనందరం కలిసి భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దామని సందర్భంగా కోరుతూ, ఏర్పాట్లన్నీ బాగా చేసిన మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు ఎవరైతే మండల పరిషత్ నుంచి ఉన్నారో అంటే చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు. అందరూ మీరు అంత చివరిదాకా ఉన్నారు, చాలా సంతోషం. 1700 మంది జగనన్న చెప్పినటువంటి సైనికులు ఈనాడు ఇక్కడ ఉన్నారు. వారందరితో మాట్లాడే అవకాశం నాకు కూడా వచ్చింది. ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బీఆర్ఎస్ నేత కవితకు సిబిఐ నుంచి పిలుపు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని కవితకు సిబిఐ 26వ తేదీన హాజరు కావాలని నోటీసులు పంపించింది. ఈడీ విచారణ హాజరు కాకుండా సుప్రీంకోర్టులోని ఊరట పొందారు కవిత. ఈడీ విచారణకు హాజరు కాకుండా కవిత దాఖలు చేసిన పిటిషన్లపైన 28న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈసారి సిబిఐ నోటీసులు ఇవ్వడంతో హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సెక్రటేరియట్ ముట్టడికి వెళ్తున్న షర్మిలను దారి మధ్యలో పోలీసులు ఎత్తేశారు. అంతకుముందు షర్మిల జగన్ ప్రభుత్వాన్ని దగా సర్కార్గా అభివర్ణించారు.
దగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ వద్దు అని ఆంధ్రప్రదేశ్ సచివాలయం ముట్టడికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి పిలుపు మేరకు విజయవాడ తరలివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకొని గృహ నిర్బంధం చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మేడం రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏమంటుంది? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటుందా చెప్పండి. నిజంగా ఇది బాధ చెప్పండి మేడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మలా ఫీల్ అవుతుంది, నానాలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుందంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సీఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనైతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పులపాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు. ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా, కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి. మేడం, ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. ఈరోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ స్టూడెంట్స్. ఈ రోజు యువత గురించి మాట్లాడదాం, రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు, అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. గాయం బండను చేతి గాయం ఎవరు చేస్తారు? పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలిటరీ మాధవరం గ్రామంలోని హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఆపరేషన్ వాలంటీర్ సినిమా ప్రమోషన్లో భాగంగా మిలిటరీ మాధవరం వచ్చాడు వరుణ్ తేజ్. యుద్ధంలోని వీర గ్రామంలోని ఉన్న ప్రజల్లోని చిట్ చాట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని పూడుపాటిల ఎలవెన్స్ అయితే తాడేపల్లిగూడెం సీటు బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ నుంచి ఈతకోట తాతాజీ భీమ్ శంకర్ రావుకి బీఫామ్ దక్కి అవకాశాలు కనబడుతున్నాయి.
తాతాజీ 20 కోట్లు ఖర్చు పెట్టడానికై రెడీగా ఉన్నట్లుగా కుసకుసలు వినిపిస్తున్నాయి. ఈరోజు బీజేపీ కార్యకర్తలు నాయకుల ఇంటర్నల్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో భాగంగా ఈతకోట తాతాజీకి బీఫామ్ ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. 3 పార్టీల వారు తాతాజీని గెలిపించాలని ఆదేశాలు వచ్చినట్లుగా సమాచారం. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ కాకినాడ వారి ఆధ్వర్యంలోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కపిలేశ్వరం వారి సౌజన్యంతోని గోర్లపూడి గర్భ మండలంలోని ఉచిత కంటి వైద్య శస్త్రచికిత్స మెగా శిబిరాన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్ ప్రతాప్ కుమార్ న్యూ లైఫ్ పెంతెకోస్తు చర్చ్ కూరగాయల మార్కెట్ సెంటర్ గొరిపూడి కరప మండలంలోని ఉచిత కంటి శస్త్రచికిత్స ఏర్పాటుతో పాటుగా ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. వైద్య డాక్టర్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ చందన బ్రదర్స్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా పేదలకు అవసరం మేర సహాయం అందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేవర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ వి జోసెప్ గారు, డాక్టర్ జి సురేంద్ర, వి రాజేష్, సూర్యప్రకాశ్ క్లినికల్ ల్యాబొరేటరీ, కె దీపిక ఎల్టి, ఎం యోగేష్, కొండలరావు, ఎస్ విజయ్ కుమార్, ఆర్ అరుణ్ కుమారి తదితరులు ఈ కార్యక్రమంలోని పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కరప మండలం గొరుపూడి గ్రామంలో గల న్యూ లైఫ్ పెంతికో చర్చ్ ద్వారా పాస్టర్ ఆర్ ప్రతాప్ కుమార్ ఈ ప్రాంతంలో మరి దేవుని కృపను బట్టి బైబిల్లో రాయబడినట్లుగా దేహమునకు మరి కన్నే దీపమని దేవుని వాక్యం చెప్పింది. ఆ రీతిగా ఈరోజు ఇక్కడ కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ద్వారా మరి మా గ్రామంలో ఈ రీతిగా ఈరోజు కంటి వైద్యం ఏర్పాటు చేయడానికి దేవుడి కృప చూపించారు. మరి ఈరోజు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకుని దాదాపు ఇప్పటికి 250 మంది పైనే వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అలాగే అనేక మంది పేదలకి బలహీనులకి ఉచితంగా ఈరోజు ఆపరేషన్ పడుతున్న వారికి కూడా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ద్వారా వారికి ఆపరేషన్ ఫ్రీగా కూడా చేస్తూ ఉన్నారు. మరి మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా గ్రామంలో ఇలాంటి మరి శిబిరం ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఈరోజు అనేక మంది బలహీనులు, అనేక మంది అవసరతలు ఉన్నవారికి అంతేకాదు మరి షుగర్ టెస్టులు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే మెడిసిన్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఈరోజు ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా అనేక మందికి లబ్ధి కలుగుతుంది. మా మధ్యలో మరి ఎంతో అనుభవం కలిగిన వైద్యులు వారు వచ్చి ఎంతగానో వైద్యం చేస్తారు. అందరికీ ధన్యవాదములండి. ఈరోజు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా గొర్రపూడి గ్రామంలో పాస్టర్ గారి ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా గొర్రపూడి గ్రామ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా శుక్లాలకు సంబంధించి మరియు పొరలు ఉన్నవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే కళ్ళ అద్దాలు పడిన వారికి ఉచితంగా కళ్ళ అద్దాలు అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. కంటి పరీక్షలు చేసి కంటి ఆపరేషన్ల నిమిత్తం శ్రీ గొడవర్తి సత్యనారాయణమూర్తి గారి నేత్ర వైద్య కేంద్రం కపిలేశ్వరంకి తీసుకువెళ్ళడం జరుగుతుంది. మనకి వాహన సదుపాయం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు చేయించుకుని ఆపరేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ యొక్క కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. రెవరెండ్ ప్రతాప్ కుమారు గొరుపూడి న్యూ లైఫ్ పెంతకోస్తు చర్చ్ ద్వారా ఈ యొక్క కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం శుభసూచకం. అలాగే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కపిలేశ్వరం మండలం నుండి మరి హాస్పిటల్ ద్వారా ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుందండి. స్టాఫ్గా అనేక మంది వచ్చిన్నారు. మరి అనేక గ్రామాల్లో ఇటువంటి శిబిరాలు పెట్టి అనేక మంది ప్రజలకు ఉచితంగా కంటి వైద్య శిబిరమే కాకుండా కంటి ఆపరేషన్లే కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తీసుకురావడం, ఆపరేషన్ చేసిన తర్వాత వారికి కూడా రవాణా సదుపాయం ఉచితంగా కల్పిస్తున్నారు. అక్కడ ఉన్నంతకాలం
ఎవరు వచ్చినా కానీ ఉచితంగా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి సేవలు రోజుకి 1, 2, 3 వివిధ గ్రామాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందండి. ఇదే గ్రామంలో ఇక్కడ క్యాంప్ జరుగుతుంటే వేరే చోట ఇంకొక గ్రామంలో కూడా క్యాంపులు నిర్వహించి మరి అనేక మంది పేద ప్రజలకు మరి ఈ అందుబాటులో ఉన్నటువంటి కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకుంటున్నారు. అనేక మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా చేసి మరి వారికి చూపు ప్రసాదించి మరి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క మరి కుటుంబంలో మంచి సంతోషాన్ని నింపుతున్నారని చెప్పి చెప్పడానికి ఎంతో తెలియజేస్తున్నాం. స్టాఫ్గా మేమంతా కలిసి పనిచేయడానికి మరి దేవుని కృప చూపిస్తున్నారు. మరి ఇటువంటి క్యాంపులో మరి సామాజిక కార్యక్రమాలు వివిధ ప్రాంతాల్లో సమాజ ఎవరు మన సంఘాల ద్వారా చర్చెస్ ద్వారా దేవాలయాల ద్వారా అలాగే మరి వివిధ ప్రజల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎవరో పెట్టుకుంటారంటే వారి దగ్గరికి వెళ్ళి మేము క్యాంపులు నిర్వహిస్తున్నామండి. సుదూర ప్రాంతాల్లో కూడా క్యాంపులు చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ విషయం తెలియజేయడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. నా పేరు జోసెఫ్ అండి. ముమ్మడి వారి నుంచి నా రిపోర్ట్ని తెలియజేస్తున్నాం. ఓకే, నా పేరు రాజేష్ అండి. సూర్యప్రకాశ్ క్లినికల్ ల్యాబొరేటరీ గొల్లపాలెం చొల్లంగి. ఈ ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్కి సంబంధించి ఈ ఫ్రీ కళ్ళకి ఉచితంగా శుక్లాలకు కానీ ఈ కంటి ఆపరేషన్లు కానీ ఉచితంగా చేయబడుతుందని చెప్పారు ప్రతాప్ గారు, పాస్టర్ ప్రతాప్ గారు. ఈ సందర్భంగా నేను కూడా షుగర్ టెస్టులు ఫ్రీగా చేద్దాం అనేసి ఈరోజు క్యాంపులో అందరికీ షుగర్ పరీక్షలు అనేవి చేయబడడం జరిగింది. షుగరే కాదు, మిగిలిన టెస్టులన్నీ మన దగ్గర రక్త పరీక్షలు, నీరుడు పరీక్షలు, స్ఫుటం, కళ్ళి పరీక్షలు మొత్తం అన్ని మన దగ్గర జరుగుతాయండి. గొల్లపాలెం కోల్తూమ్ సెంటర్ సూర్యప్రకాశ్ క్లినికల్ ల్యాబొరేటరీ. అధికారులకు వైఎస్ఆర్ కార్యకర్తలకు శాపంగా మారింది అంటూ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఘనబాబు మండిపడ్డారు. శారదాపీఠానికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడంలోని టీడీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపైన ఘనబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం డ్వాక్రా మహిళా సంఘాలను మండుటండలో నిరీక్షించడానికి ఆయన తప్పుపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజలకు సేవలు చేయడం మానేసి చివరకు వారితోనే సేవలు చేయించుకోవడం జగన్ ప్రభుత్వం దిగజారితనాన్ని ఘనబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్తారని ఘనబాబు మీడియా సమావేశంలోనే ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి గోపాలపట్నం మీదుగా ముసిరివాడ వెళ్ళేటువంటి పర్యటనలో భాగంగా చాలా అత్యంత అరాచకంగా ఏవైతే దారి పొడిగిన గతంలో మొన్న జరిగినటువంటి శంఖారావంకి సంబంధించినటువంటి లోకేష్ గారి స్వాగత బ్యానర్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, వాటన్నిటికీ కూడా ఆ ముందస్తు ఏమాత్రం కూడా తెలియజేయకుండా ప్రైవేటు ఇళ్లపైన ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా చించేసి వీటితో పాటు గత మా పార్లమెంటు అభ్యర్థి భరత్ గారు శంఖారావు పేరిట హోర్డింగ్స్ని, యాడ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైర్ చేసుకొని పెట్టినటువంటి హోర్డింగ్స్ని కూడా వారి దారిలో ముఖ్యమంత్రి గారికి కనబడకుండా చేసే ప్రయత్నంలో చాలా స్వామిభక్తి చాటుకున్నారు అధికారులు. దానిలో చించేయటం, అట్లీస్ట్ వా హోర్డింగ్స్కి దారిలో తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి స్వాగత బ్యానర్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఆ ఏ ప్రచారం సంబంధించినటువంటి సామగ్రి ఉండకూడదు అనేది ఒకటైతే, ఉదయాన్ నుంచి కూడా మండు టెండలం ముఖ్యంగా డాక్రా మహిళలకి వాళ్ళకి హుకుం జారీ చేసినట్టు. ఎందుకంటే గత పర్యటనలో విశాఖపట్నం ఇటీవల వచ్చినటువంటి పర్యటన ఆ సభ ఏదైతే ఫెయిల్ అయింది అనేటువంటి కారణంగా అధికారులకి షోకాజులు ఇచ్చి ఈరోజు అదే అధికారులు వారి గతంలో ఉండేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి ఆగ్రహానికి గురయ్యారో వారు మరలా వీరి అనుగ్రహానికి పొందడానికి చేసిన ప్రయత్నం చూస్తే డాక్రా మహిళలందరికీ కూడా ఎండలో 34 డిగ్రీల వేడిలో ఉదయం 9 గంటల నుంచి వాళ్ళ ఎండలో నిలబెట్టి వాళ్ళకు కూడా అటు ఆర్పీలను కానీ
సీఈఓలను కానీ పైన ఉన్న అధికారులు వాళ్ళకి హుకుం జారీ చేసి ఉద్యోగాలు పోతాయనేటువంటి ప్రభుత్వ వాయిస్ మెసేజ్లు కూడా గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. వాళ్ళందరికీ కూడా బలవంతంగా తీసుకుని వచ్చి ఈరోజు స్వాగతం పలికాము అనిపించుకునే విధంగా ఈరోజు అటు పశ్చిమ నియోజకవర్గమే కాదు మా గోపాలపట్నలో ఇటు నార్త్ నియోజకవర్గం నుంచి మిగిలిన నగరం నుంచి అందరినీ కూడా మహిళలు తీసుకుని వచ్చి వారు ఒక బ్యారికేడ్లు పెట్టి స్వాగతం పలికించుకునేటువంటి ప్రయత్నం ఈరోజు చేస్తున్నారని చూస్తే చాలా హాస్యంగా ఉంది. ఇట్లాంటి స్వాగత ఏర్పాట్లు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ఒక ముఖ్యమంత్రికి వస్తే స్వాగతం పలికే పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు బలవంతంగా వారిని తీసుకుని వచ్చి ఈరోజు ఎండలో నిలబెట్టి దారి పొడిగిన ఏదో స్వాగతం పలికినట్టుగా పెట్టి ఈరోజు చేసినటువంటి కనీసం గొడుగులు కానీ వారికి ఇతరత్ర ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండానే కేవలం ఈ ప్రచార ఆర్భాటం కింద కానీ గతంలో వచ్చినటువంటి అనుభవం కింద ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరదాల చాటున సంస్థ వ్యాపార సంస్థలు మూసివేసి ముఖ్యమంత్రి పర్యటనలు ఉంటాయనేటువంటి ఆ వార్తల నేపథ్యంలో ఈరోజు వాటికి సంబంధించి వాటి నుంచి బయటపడటానికి ఈ జన సమీకరణ చేసి ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఈ పర్యటన మమాచే అని అనిపించారు. ఏది ఏమైనా ఈ అత్యుత్సాహం ఏదైతే ఈ ఫ్లెక్సీలు తీయటం అనేటువంటిది కానీ అవి చించేయటం అనేటువంటిది కానీ ఈ విశాఖపట్నం శాంతి కాముకులు ప్రశాంత వాతావరణాన్ని చెరగొట్టే విధంగా మరి కొంతమంది అధికారులు వారి అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం అనేటువంటి సూచన. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు పట్టణంలో గల పూర్వపు సీతారామ ఆలయంలోని నూతనంగా ఏర్పాటు చేసిన సీతారాముల విగ్రహాలను జనసేన నేత శ్రీ మాదిరి విద్యాలయ విద్యాసంస్థల అధినేత కడారి తమ్మయ్య నాయుడు ఆధ్వర్యంలోని సీతారామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని గత 3 రోజులుగా పూజలు నిర్వహించిన ఆ దంపతులు బుధవారం నాడు కనుల పండుగ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు గాను అన్నవితరణ కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలోని పట్టణంలో గల అనేక మంది భక్తులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. కార్యక్రమంలోని తమ్మయ్య నాయుడు దంపతులు పీటలపైన కూర్చొని పూజలు నిర్వహించి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. మేండు వెలసిన ఎంఆర్ ఆఫీస్ పక్కనే శ్రీ సీతారామ రామాలయం వద్ద ఈ సంవత్సరం 75వ వార్షికోత్సవ సందర్భంగా కనీ విని ఎరిగిన రీతిగా శ్రీ కడారి తమ్మన్నాయుడు గారు, మాదిరి చైర్మన్ గారైన శ్రీ కడారి తమ్మన్నాయుడు గారు ఆధ్వర్యంలో 19వ తారీఖున లక్ష్మీనారాయణ హోమము కార్యక్రమాలు జరిగినవి. అలాగే 20వ తారీఖున భీష్మ ఏకాదశి సందర్భంగా 24 గంటలు ఏకాహం జరిగినది. అలాగే 21 బుధవారం శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము మరియు భారీ ఎత్తున ఈ అన్న సమారాధన కార్యక్రమము శ్రీ కడా తమ్మన్నాయుడు గారి ఆధ్వర్యంలో వారి యొక్క ధన సహాయంతో ఎంతో మందికి ఎన్నో కార్యక్రమంలో ముందుంటూ సేవాభావంతో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఆ శ్రీరామచంద్ర హోమంతో స్వామివారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే ఏకాహం 24 గంటల పాటు విష్ణుమేకాది సందర్భంగా ఏకాహం చేయడం జరిగింది. ఈరోజు కళ్యాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.